Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదా? సుప్రీం కోర్టు ఏం చెబుతుందో. తాజ్ మహల్ ఈ తెల్లటి పాలరాతి శిల్పం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. చరిత్రను బట్టి చూస్తే ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఈ అందమైన సమాధిని ఆమె కోసం కట్టించాడని చరిత్ర చెబుతోంది. కానీ చరిత్రలో ఇది తప్పు అని, తాజ్మహల్ను షాజహాన్ కట్టించలేదని కొందరు మేధావులు వాదిస్తున్నారు. వాదించడమే కాదు, ఆధారాలు చూపిస్తామంటున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఎక్కారు. తాజ్మహల్ అసలు చరిత్రపై అధ్యయనానికి ఓ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీని చరిత్ర గురించి స్పష్టతనిచ్చి వివాదాలకు తెరదించాలని కోరింది. దీనిని షాజహాన్ నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పేర్కొంది. డాక్టర్ రజన్ సింగ్ అనే వ్యక్తి తాజాగా తాజ్మహల్ అసలు చరిత్రను నిర్ధారించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే 12న తోసిపుచ్చింది. అడ్వకేట్ శ్రీవాస్తవ తాజాగా సుప్రీంకోర్టుకి ఎక్కారు. పిటిషన్ గతంలో NCERTకి తాజ్మహల్ ఎవరు కట్టారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దీనికి NCERT మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య కోసం తాజ్మహల్ను నిర్మించాడన్న దానికి ప్రాథమిక ఆధారాలు లేవని తెలిపింది. అదేవిధంగా ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసిన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్మహల్ను 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని పిటిషనర్ ఆరోపించారు. మొఘల్ దురాక్రమణదారులు దండయాత్ర చేసిన వారు నిర్మించిన కట్టడాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించడాన్ని తప్పుపడుతూ పిటిషనర్ హైకోర్టుకి ఎక్కారు. మరి ఆధారాలు లేని తాజ్మహల్ను ఎవరు కట్టారన్న దానిపై సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.